అందరికి నమస్కారం. నా పేరు శ్రావణ్ యాదవ్. మొన్న సిబిఐ కోర్టులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తనను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని వేసిన పిటిషన్ని సిబిఐ కోర్టు తోసుకొచ్చింది. సో ఈ సందర్భంగా అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు ఏంటి? నిజంగానే ఆయన చెప్తున్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు కావాలని ఆయన మీద కేసులు బనాయించారా, లేకపోతే ప్రతిపక్షాలు వాళ్ళు చెప్తున్నట్టు నిజంగా ఆయన లక్ష కోట్లు దోచుకున్నారా? దీని మీద నా అభిప్రాయాన్ని తెలియజేయడం కోసం ఇవాళ నేను మీ ముందుకు వచ్చాను. ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉన్న టైంలో గుంటూరు నుంచి ప్రకాశం జిల్లాల మధ్య ఇక్కడ పోర్ట్ నిర్మాణం చేస్తారని చెప్పేసి రైతుల దగ్గర నుంచి భూములు సేకరించారు. ఇనిషియల్గా అక్కడ రైతులు చెప్పింది ఏంటంటే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందిన రసైల్ ఖైమ అనే దేశం ఉంది. సో ఆ దేశానికి పోర్ట్ల నిర్మాణంలో అనుభవం ఉంది, వీలైతే ఈ ప్రాజెక్ట్ని సక్రమంగా టేకప్ చేస్తారని చెప్పేసి రైతుల దగ్గర నుంచి భూములు సేకరించారు. కానీ ఈ ల్యాండ్ అలొకేషన్ విషయానికి వచ్చేసరికి రసాయల్ ఖైమ అనే సంస్థను పక్కన పెట్టేసి కంప్లీట్లీ టోటల్ ల్యాండ్స్ అంతా కూడా నిమ్మగడ్డ ప్రసాద్ గారికి కేటాయించారు. ఆ రోజు ఆయనకు కేటాయించిన ల్యాండ్స్ మొత్తం 16,000 ఎకరాలు. ఈ 16,000 ఎకరాలని నిమ్మగడ్డ ప్రసాద్ గారు కేవలం 150 కోట్లకే కారుచౌకగా ఆయన తీసుకున్నారు. తీసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాల పాటు అక్కడ ఎటువంటి నిర్మాణం చేయకపోగా కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఒక్కొక్క ఎకరాన్ని 50 లక్షల చొప్పున వేరే కంపెనీలకి అమ్ముకున్నారు. సరే, నిమ్మగడ్డ ప్రసాద్ గారు ఈ 3 సంవత్సరాల పాటు ఆయన సొంత వెంచర్లో ఎటువంటి నిర్మాణాలు చేయడానికి ఆయనకి ఎటువంటి సమయం దొరకలేదు. బట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సాక్షి మరియు భారతీయ సిమెంట్స్లో ఆయన పెట్టిన పెట్టుబడులు వచ్చేసి 850 కోట్ల రూపాయలు అన్నమాట. సో ఇది గుంటూరు ప్రకాశం జిల్లాల మధ్య జరిగిన ల్యాండ్ అలొకేషన్ సంబంధించి. అలాగే ఈస్ట్ గోదావరి డిస్టిక్లో కాకినాడ సీపోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి 9,000 ఎకరాలు కేటాయించారు. ఇనీషియల్గా అక్కడ కూడా రైతుల దగ్గర నుంచి భూములు సేకరిస్తున్నప్పుడు వాళ్ళకి చెప్పింది ఏంటంటే, ఈ భూముల్ని ఓఎన్జిసి సంస్థకి కేటాయిస్తున్నాము, కేటాయించిన తర్వాత మీ ప్రతి ఇంటికి కూడా ఒక ఉద్యోగం, భూములు ఇచ్చినందుకు ఒక ఉద్యోగం మీకు కల్పిస్తామని చెప్పేసి చెప్పారు. కానీ తీరా ల్యాండ్ అలొకేషన్ టైంకి వచ్చేసరికి ఓఎన్జిసి సంస్థని పక్కన పెట్టేసి ల్యాండ్ అలొకేట్ చేసిందేమో ఈ కాకినాడ సీపోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రైవేట్ సంస్థకి. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళే ఒక 3-4 సంవత్సరాలు అక్కడ ఎటువంటి కార్యక్రమాలు కానీ నిర్మాణం కానీ చేపట్టకుండా వాళ్ళు కూడా ఒక్కొక్క ఎకరాన్ని 50 లక్షల చొప్పున వేరే ప్రైవేట్ కంపెనీస్కి అమ్మారు. అలాగే కడప జిల్లాలో వచ్చేసి గాలి జనార్దన్ రెడ్డి గారి బ్రాహ్మణి స్టీల్స్కి స్టీల్ ప్లాంట్ కోసం 10,500 ఎకరాలు, అలాగే ఎయిర్పోర్ట్ కోసం 4,500 ఎకరాలు కేటాయించారు. దీనికోసం గాలి జనార్దన్ రెడ్డి గారు ప్రభుత్వానికి చెల్లించిన అమౌంట్ కేవలం 18 కోట్ల రూపాయలు మాత్రమే. ఈయన కూడా కొన్ని సంవత్సరాల పాటు అక్కడ ఎటువంటి నిర్మాణం చేయకుండా కొన్ని సంవత్సరాల తర్వాత ఏం చేశాడంటే, ఈ ల్యాండ్స్ అన్నీ కూడా బ్యాంకుకి తాకట్టు పెట్టి 350 కోట్ల రూపాయలు ఆయన రుణాలు పొందారు. 18 కోట్లు ప్రభుత్వానికి కట్టి 15,000 ఎకరాలు దక్కించుకోవడం ఏంటి? వాటిని తాకట్టు పెట్టి 350 కోట్ల రూపాయలు ప్రభుత్వం బ్యాంకుల నుంచి రుణాలు పొందడం ఏంటి? ఇవి కాకుండా అనంతపూర్లో హిందూ ప్రాజెక్ట్స్కి 9,000 ఎకరాలు కేటాయించారు. 8,750 ఎకరాలు అనంతపూర్లో, హైదరాబాద్ శంషాబాద్ ప్రాంతంలో 250 ఎకరాలు. ఈ హిందూ ప్రాజెక్ట్స్ కూడా సేమ్, కొన్ని సంవత్సరాల పాటు అక్కడ రూపాయి పెట్టుబడి పెట్టకుండా అక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా కొన్ని సంవత్సరాల తర్వాత బ్యాంకులకి తాకట్టు పెట్టి 790 కోట్ల రూపాయలు రుణాలు పొందారు. నేను ఇందాక చెప్పినట్టుగా 250 ఎకరాలు వీళ్ళకి ఏదైతే హైదరాబాద్లో కేటాయించారో ఆ 250 ఎకరాల్లో ఫస్ట్ వాళ్ళు చెప్పింది ఒక టెక్ జోన్ నిర్మిస్తామని చెప్పేసి. ఆ టెక్ జోన్ విషయం పక్కన పెట్టేసి వీళ్ళు అక్కడ విల్లాలు వేసి ఆ విల్లాల్ని 20-30 కోట్ల చొప్పున అమ్ముకున్నారు. 20-30 కోట్ల మార్కెట్ వాల్యూ పలుకుతున్న ఈ విల్లాల్ని కాంగ్రెస్ నాయకులకి, తర్వాత వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించిన కొంతమందికి మాత్రం చాలా కారు చౌకగా చాలా చీప్ రేట్కి కేటాయించారన్నమాట. ఇది ల్యాండ్ ఎలొకేషన్ సంబంధించి. ఇవి కాకుండా ఇంకా మినరల్ సంబంధించి వచ్చేసరికి తెలంగాణలో బయారం గనులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అల్లుడైన బ్రదర్ అనిల్ గారికి దాదాపు 140,000 ఎకరాలని బయారం గనులు ఆయనకి కేటాయించారు. మామూలుగా ఇంత పెద్ద ఎత్తున న్యాచురల్ రిసోర్సెస్ ఎవరికైనా కేటాయిస్తుంటే మామూలుగా ఏం చేస్తారంటే వేరే రాష్ట్రాలు కానీ వేరే దేశాలు కానీ కాంపిటేటివ్ బిడ్డింగ్ పిలుస్తారు. అందులో హైయెస్ట్ బిడ్ ఎవరు పలుకుతారో వాళ్ళకి ఈ భూములు కేటాయిస్తారు. కానీ ఇక్కడ విచిత్రంగా ఎటువంటి బిడ్డింగ్ లేకుండా అప్పనంగా ఇదేదో వాళ్ళ సొంత వ్యవహారం అయినట్టు మొత్తం 140,000 ఎకరాలు బ్రదర్ అనిల్ గారికి కేటాయించారు. మార్కెట్ వాల్యూ ప్రకారం ఇక్కడ గనుల్లో ఇక్కడ ఉన్న ఖనిజాల విలువ దాదాపు 100,000 కోట్లు పైన. ఇది మీరు ఎవరైనా సరే గూగుల్లో రీసెర్చ్ చేసుకోవచ్చు.
అలాగే ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్ ఉంది, గాలి జనార్దన్ రెడ్డి గారు. ఇనిషియల్గా ఆయనకు మైనింగ్ చేసుకునేదానికి ఇచ్చిన పర్మిషన్ కేవలం 167 ఎకరాలు మాత్రమే. కానీ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉన్న టైంలో ఆయన ఆంధ్ర, ఆయనకి పర్మిషన్ వచ్చిందేమో కర్ణాటక ప్రాంతంలో, ఆయన ఆంధ్ర ప్రాంతానికి ఎక్స్పాండ్ అయిపోయేసి 167 ఎకరాలు ఆయనకి పర్మిషన్ ఉంటే ఆయన దాదాపు 880 ఎకరాలు లోకి చొచ్చుకొని వచ్చేసారు. సో ఇక్కడ ఏదైతే ఐరన్ ఓర్ ఎక్స్ట్రాక్ట్ చేశారో ఆయనకి ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం కేవలం భారతదేశంలో ఉన్న కంపెనీలకు మాత్రమే ఆయన ఈ ఐరన్ ఓర్ని అమ్మాలి. కానీ ఆయన ఏం చేశారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అండదండలు చూసుకునేసి ఆంధ్రప్రదేశ్ నుంచి కృష్ణపట్నం పోర్ట్ మీదుగా చైనాకి ఎక్స్పోర్ట్ చేశారు. సో దీనివల్ల మళ్ళీ కొన్ని వేల కోట్ల నష్టం వచ్చింది భారతదేశ ప్రభుత్వానికి. సో ఇవి ల్యాండ్ అలొకేషన్స్ సంబంధించి. సో ఈ అవకతవకల మీదే ఇవాళ సిబిఐ విచారణ అనేది జరుగుతుంది. ఇంకా యాదృచ్ఛికమైన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలు పెట్టుబడులు పెట్టిన ప్రతి ఒక్కరూ ఈ పెద్ద పెద్ద ల్యాండ్స్ పొందిన వాళ్ళే కాకుండా చిన్న చిన్న ల్యాండ్స్ లైక్ 100 ఎకరాలు, 200 ఎకరాలు లేకపోతే లైమ్ స్టోన్ కాంట్రాక్టులు పొందిన వాళ్ళందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు కంపెనీలో పెట్టిన పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ నుంచి ఏదో ఒక రూపంలో బెనిఫిట్స్ అనేది వచ్చినాయన్నమాట. సరే, సిబిఐ కేసు విచారణ జరుగుతుంది, అది తర్వాత ఇందులో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లాభం ముట్టింది లేకపోతే రాజశేఖర రెడ్డి గారికి ఎంత ముట్టింది అనేది కోర్టులు తెలుస్తాయి. బట్ నేను ప్రజల్ని అడగదలుచుకున్న మేజర్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ దాదాపు నేను చెప్పిన లెక్కల ప్రకారం 100,000 కోట్ల వరకు ప్రజాధనం వృధా అయినట్టు మనకు కనబడుతుంది. సో ఈ మాట చెప్తే మళ్ళీ వెంటనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, రీసెంట్గా జేడీ లక్ష్మీనారాయణని ఇదే క్వశ్చన్ ఒక జర్నలిస్ట్ అడిగినప్పుడు కేవలం 1,500 కోట్లు అని చెప్పాడు కదా అని అంటారు. ఆయన జేడీ లక్ష్మీనారాయణ గారు చెప్పింది ఏంటంటే, 1,500 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో పెట్టుబడులుగా వచ్చాయని చెప్పేసి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి 1,500 కోట్లు లాభం చేకూరుతుంటే మనకు కనబడుతుంది. కనబడకుండా 8,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ భూములు పొందిన వాళ్ళు ఇచ్చారో లేకపోతే రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చారో అనేది ఇంకొక సపరేట్ టాపిక్. వీళ్ళకి ఎంత ముట్టింది అనేది పక్కన పెడితే అసలు ప్రభుత్వానికి లేదంటే ప్రజలకి ఎంత నష్టం జరిగింది. ఇప్పుడు దాదాపు నేను చెప్పిన లెక్కల ప్రకారం 48,000 ఎకరాలు భూముల్ని ఈ వేరే సంస్థలకి కేటాయించారు. ఇందాక చెప్పినట్లుగానే ఒక్కొక్క ఎకరా 50 లక్షలకి ఈయన కాకినాడ సీపోర్ట్స్ అతను అమ్ముకున్నాడు, అలాగే నిమ్మగడ్డ ప్రసాద్ గారు అమ్ముకున్నారు. ఇదే రేటుకి ప్రభుత్వం కనుక ఈ భూముల్ని అమ్మునుంటే, ఏదో ప్రభుత్వానికి కానీ లేకపోతే రైతులకు కానీ ఒక్కొక్క ఎకరా చొప్పున 50 లక్షలు వచ్చినంటే, అలా వేసుకున్నా కూడా 48,000 ఎకరాలకి దాదాపు 24,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కానీ లేదంటే ప్రజలకు కానీ ఆదాయం వచ్చిండేది. సో ఇవన్నీ కేవలం ల్యాండ్ అలొకేషన్ సంబంధించి మాత్రమే. ఇవి కాకుండా ఇంకా జలయజ్ఞం ఉంది, దాంతోపాటు ఇప్పుడు ఇందాక చెప్పినట్టు బయారం గనుల్లో 100,000 కోట్లు విలువైన రిసోర్సెస్ వాళ్ళకి కేటాయించారు. అలాగే ఓబులాపురం మైనింగ్లో కొన్ని 10,000 కోట్ల రూపాయల విలువైన ఖనిజాలని గాలి జనార్దన్ రెడ్డి గారు చైనాకి అమ్మేశారు. ఇవన్నీ చూసుకుంటుంటే అర్థమవుతుంది ఏంటంటే, ప్రజలను మభ్యపెట్టి అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజాధనాన్ని కేవలం వాళ్ళ బంధువులకి లేదంటే వాళ్ళ సన్నిహితులకి రాజశేఖర రెడ్డి గారు అప్పనంగా దోచిపెట్టినట్టు క్లియర్ కట్గా మనకి అర్థం.